సర్పశాంతి మనిషికి స్త్రీలకు ముఖ్యంగా రజోపరకమైనటువంటి సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఇవన్నెంటికి కూడా కారణము ఆ స్త్రీ రూపంలో ఉండే సర్పమే కారణమవుతుంది వెన్ను ఉండే ఆధారంలో ఉండే ఇరవై నాలుగవ ఇరవై ఐదవ ఖండాల మధ్యలో ఉండే సమస్యల వలన గర్భకోశ సమస్యలు ఉత్పన్నమవుతాయి కనుక సర్పశాంతి పూజ చేసుకోవడము సర్పదోషము మనము తాత్కాలికంగా పోగొట్టుకునే వాళ్ళం అవుతాం దేహంలో వచ్చిన మార్పు పోతుందండి అంటే ఇలా టాబ్లెట్లు వేసుకుంటే తాత్కాలికంగా మనం ఉపశమనం పొందుతామో అదే ప్రకారంగా ఈ సమస్యలకు ఆయా పూజలు చేయడం ద్వారా సేవించడం ద్వారా అర్చన చేయడం ద్వారా ఉపశమనాన్ని పొందిన వాళ్ళం అవుతుంటాం కనుక సర్పదోషం ఉండేవాళ్ళు చక్కగా ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి దాంట్లో పాలు పోయడము ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చును క్షేత్రాదులు దేవాలయాలు వెళ్తూ ఉంటాము ఈ దేవాలయం వెళ్తే బాగుంటుందండి కాళహస్తి చెప్తుంటారు లేదా కుక్కి సుబ్రహ్మణ్యం చెప్తూ ఉంటారు ఇలా దేవాలయాలు చెప్తుంటారు శివాలయాలు చెప్తుంటారు అన్ని శివాలయాలే కాళహస్తి శివాలయం ఈశ్వర చక్కగా ఈశ్వరుడు అక్కడ కాలం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి పూజ చేస్తే ఫలం వస్తుందని ఎక్కువగా వెళ్తుంటారు కాళహస్తికి అయితే అక్కడ కూడా కాళం ఒక ఆభరణం మాత్రమే ఈశ్వరుడే ప్రధాన దేవత అసలు కాళమే ప్రధానమైన స్థానము సుబ్రహ్మణ్య స్వామి అక్కడ చక్కగా పుట్ట ప్రత్యక్షంగా ఆ యొక్క సర్పారాధనని ప్రధానంగా ఉంది కనుక సర్పదోషం వాళ్ళకి ప్రథమంగా చెప్పుకోవడంలో కుక్క సుబ్రహ్మణ్యమే చెప్పుకోవడం అనేది మంచిదని చెప్పుకోవచ్చును అన్నీ బాగుంటాయండి అన్ని చోట్ల వేసుకోవచ్చు అందరూ దేవుళ్ళి అన్ని చోట్ల పూజలు చేయవచ్చు అన్ని చోట్ల సర్పశాంతులు చేసుకోవచ్చును నేరుగా ప్రత్యక్షంగా ఉండే కేంద్ర బిందు దగ్గరికి వెళ్ళడం ఒకటి అందుబాటులో ఉండే వాటినే చేసుకోవడం ఒకటి సర్పదోషం ఉండేవాళ్ళు సర్పశాంతి చేస్తుంటారు ఆశ్లేష బలి అని కూడా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మనకు ఈ మధ్యకాలంలో కొత్తగా మొదలుపెట్టారు పూజలు చెప్తున్నారు బ్రాహ్మలు చక్కగా చెప్తుంటారు అలంకారంగా రంగులు రంగులు ముగ్గులు వేసేసి ఆ యొక్క శాంతి చేస్తున్నారు సర్పశాంతి అని చేస్తున్నారు కొద్దిమంది ఆ యజమాని ద్వారా గోధుమ మీద తెప్పించుకొని దాంట్లో కాస్త చిన్న చిన్న సర్పాలను తయారు చేసి వాటిని యజ్ఞించేస్తూ ఉన్నారు సర్పహోమం చేస్తూ ఉన్నారు కొద్దిమంది సహయం తక్షగా స్వాహ అని ఒక వేదం భాగవతుల కథ స్వాహ అంటే సర్పాలన్నీ కూడా హోమగుండంలో పడుతూ ఉంటాయి కథ ఉంది వృత్తాంతం ఉంది అట్లా చేస్తూ ఉన్నారు అయ్యా సర్ప శాంతి అనే విధానం ఏరే దోషం వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్థితిగా సంబంధించి సమయాన్ని సందర్భాన్ని అవసరాన్ని బట్టి అయితే సుబ్రహ్మణ్యం వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి సేవ చేసుకోండి రెండవ పక్షంలో మన చేతుల్లో ప్రమాదకరంగా ఒక సర్పాన్ని చంపినట్టయితే సర్పశ్రాద్ధం వస్తుంది సర్పము వెన్నుపూస కనుక సర్పశాంతి చేసుకుంటాడు శ్రాద్ధం చేయబంటాడు ఇవన్నీ కూడా కర్మలో అనేక రకాలు చెబుతూ వచ్చారు వీటన్నింటిలో కూడా మనకు ఏది శ్రేయోదాయకము ఏది అవసరమో దాన్ని పాటిద్దాం ఏదేమైనా కూడా సర్పదోష సంబంధమైనటువంటి అన్నింటికి మనము ప్రథమంగా కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళి నమస్కారం చేసుకోవడం సేవ చేయడం ద్వారా సర్ప దోష నివారణ జరుగుతుంది తర్వాత మనము మంత్ర రూపేణ సర్పాన్ని ఆరాధన చేయడం ద్వారా పుట్టలో పోయడం ద్వారా చక్కగా రెండవ ప్రయత్నము మూడవది సర్పశాంతి చేసుకోవడం ద్వారా సర్పశాంతి కూడా విధానం ఉంది శాంతి చేసుకోవడం ద్వారా సర్పాన్ని మన చేతుల్లో చనిపోయినట్లయితే సర్ప శ్రాద్ధం చేయడం ద్వారా తరతర విధానాల ద్వారా మనమంతా కూడా దోషాన్ని పోగొట్టుకోవచ్చును మనల్ని మనం రక్షించుకోవచ్చును ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చును స్వస్తి